Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మా ఓట్లు అమ్మబడవు. ఓ కుటుంబం గోడరాతల వైరల్. ఎలక్షన్లు అంటేనే డబ్బు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? అభ్యర్థుల నుంచి ఎంత నొక్కేద్దామా అని ఎదురు చూసేవారికి కొదవలేదు. సార్వత్రిక ఎన్నికల సంగతి ఏమో కానీ గ్రామాల్లో పరువు ప్రతిష్టలకు వేదికలుగా మారుతున్న పంచాయతీ ఎన్నికల విషయమైతే చెప్పనక్కర్లేదు. పంతాలు పట్టుదలతో అభ్యర్థులు డబ్బుకు వెనుకాడకుండా ఓట్ల బేరం సాగిస్తుంటారు. కొన్ని గ్రామాల్లో ఒక్కో ఓటు ధర లక్షల్లో పలికిన సందర్భాలను కూడా మనం చూశాం. డబ్బుతో పాటు టీవీలు, ఫ్రిడ్జ్లు, ఏసీలు ఇలా ఎన్నో కానుకలతో అభ్యర్థులు ఓటర్లకు ఎరవేస్తుంటారు. అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక కుటుంబం ఓట్లు అమ్ముకునే వారికి కనువిప్పు కలిగిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని సంబరంలో ముంచెత్తేలా చేస్తోంది. వివరాల్లోకి వెళితే ఏపీలో పంచాయతీ ఎన్నికలు హీట్ పెంచాయి. మొదటి దశ నామినేషన్ల ప్రక్రియ నడుస్తోంది. సోమవారం నుంచి నామినేషన్ల పరిశీలన జరుగుతోంది. ఈ నెల 9న పోలింగ్, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో ఓట్ల వేట మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు అభ్యర్థులు వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎలాగైనా గెలుపును సొంతం చేసుకునేందుకు తాయిలాలు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కుటుంబం తమ ఇంటి గోడపై ఓట్లు అమ్మబడవు అంటూ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం కొప్పరలో కొంకటి కాంతారావు గోడపై ఇలా రాశారు. ప్రజలకు కత్తి చేతికివ్వలేదు, ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చారు. పోరాడి రాజులవుతారో, ఓడిపోయి అంటే ఓట్లు అమ్ముకుని బానిసలవుతారో నిర్ణయం మీ చేతిలోనే ఉంది అని ఆ రాతల్లో పేర్కొన్నారు. ఈ ఇంటి ఓట్లు అమ్మబడవు, ఓటు ఆయుధం, దానిని కులం కోసమో వర్గం కోసమో డబ్బు కోసమో వృధా చేయకండి అంటూ ఆ గోడలపై రాశారు. ఈ గోడపై రాతలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ ఇంటి యజమాని కొంకటి రాజారావుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓటు విలువ తెలియజేశారంటూ అభినందిస్తున్నారు.